నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులను ఖండిస్తూ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి సెంటర్ వరకు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం వీరి చలపతిరావు మాట్లాడుతూ నార్త్ రాజపాలెంలో ఆటోల వద్ద డబ్బులు వసూలు చేస్తూ దానిని ప్రశ్నించిన గ్రామ సర్పంచ్ భర్తపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని మాజీ శాసనసభ్యుడికి ఓనమాలు నేర్పించిన వ్యక్తిని తానేనన్నారు. నేడు ఆయన కుమారుడు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఇప్పుడే శాసనసభ్యుడు అయిపోయినట్లు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాజ్వే అంటే ఏమిటో తెలియకుండా కాజ్వే గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంధ వెంకటశేషయ్య, ఎంపీపీ గాలి జ్యోతి, గ్రామ సర్పంచ్ బొచ్చు సుప్రియ, ఆలూరుమడు సర్పంచ్ రమేష్, కొండ శ్రీనివాసులరెడ్డి, నల్లావుల శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజపాలెం సెంటర్లో తెలుగుదేశం గోండాలు ఆటోలు నాపుతూ మరి పంచాయతీ ఆటోల వద్ద ఎలాంటి రుసుము తీసుకోవద్దని గతంలోనే హెచ్చరిక బోర్డులో ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలను బెదిరించి ఇక్కడ డబ్బులు తగ్గేటువంటి పరిస్థితి గురిస్టా పెట్టాలని గతంలో చెప్పాం. మరి నిన్నటి రోజు మళ్ళా ఇక్కడ ఆటోలపై దండకాలు మొదలు పెట్టారు. సర్పంచ్ గారు భర్త వచ్చి ఏమైనా ఇక్కడ ఆటోలు దండకాలు మొదలు పెట్టారంటే ఆయన మీద తిరగబడి ఆయన కొట్టడం జరిగింది. కొట్టింది కాకుండా మళ్ళీ ఈయన 108లో పోయి కోవూర్లో పడుకున్నాడు. అమరాని అబ్బాయి అక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడికి కొంతమంది పోయేసి కులం పేరుతో చూసిచ్చి నా కొడగలారా మీ అందు తేలస్తాం మళ్ళీ నా కొడగలారనేసి మరి ఈ యొక్క మండల కన్వీనర్ అనేటువంటి అమరేందర్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా చెముక లంక గారు అయితేనేమి, మరి చక్క మా మదన్ మదన్ అనే వాళ్ళ ముగ్గురు కూడా దౌర్జన్యం చేసి ఆడ పోయి నానా దుర్భాషలాడినటువంటి పరిస్థితి, దాన్ని కూడా మేము కేసు పెట్టడం జరిగింది. రెవల్యూషనరీ అయినటువంటి కరకట మల్లి అనేటువంటి వాడు ఎల్లైపాలెం ఎంపీడీ సభ్యుడైనటువంటి గరిగిపాటి రాజా, మరి కోరు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు దారా విజయ అని వీళ్ళందరూ కూడా ఆయన అడ్డగించి అక్కడ కొట్టడం జరిగింది. ఈ దౌర్జన్యాలు ఏంటి, ఏం చూసుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏం చూసుకొని ఈ యొక్క అరాజకాలు చేస్తున్నారు, పునిపుచ్చుకొని వాళ్ళందరూ కలిసి మళ్ళా సర్పంచ్ ఇంటి మీద దాడి చేశారు. నిన్నటి రోజు దరిదాపు 4 కేసులు దాడి చేయడం, మా వాళ్ళని దాడి చేయడం, ఇక్కడ తెలుసు ఇక్కడ ఆటో స్టాండ్లో డబ్బులు వసూలు చేసేది ఏ పార్టీ వాళ్ళు ఎవరనేది ప్రతి ఒక్కరూ తెలుసు. మరి అక్కడ నా పొలం సొంతం చేసుకుంటే అడవి పోయి పొలం పేరుతో చూసి ఇచ్చారు. మరి ఏం జరుగుతుంది అక్కడ జరిగిన పోయిన అబ్బాయిని ఆపేసి బుల్లెట్ బండి ఆపేసి బుల్లెట్ని అయితే అతను కొట్టడం జరిగింది. దీంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల్లో కొట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి సెషన్ హౌస్ ఆఫీసర్కి, మేము ఇచ్చిన కేసులన్నీ పరిశీలించండి, కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి చెప్తా ఉన్నాం, డీఎస్పీ గారికి చెప్తా ఉన్నాం, సీఐ గారికి చెప్తా ఉన్నాం, ఏ ఒక్క కేసు కూడా జరిగినటువంటి పరిస్థితిని బట్టి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని కూడా వదిలితే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక మీదట ఈ రోజు నుంచి మమ్మల్ని తిట్టిన వాళ్ళు అయితే నేను మిమ్మల్ని కొట్టిన వాళ్ళు అయితే నా కొడకల్లారా మీకు దమ్ముంటే ఈ అమ్మ ఎవరినైనా తీసుకొచ్చుకోండి నా కొడకల్లారా అని చెప్తున్నా. నా కొడ రాజపాలెం సెంటర్కైనా మీరు ఎక్కడికి రమ్మంటే ఆడికి వస్తా, నెల్లూరు రేపు రమ్మని వస్తా. ఈ కేసులో ఉండే ముద్దాలు ఎవడైనా సరే మగ్గోడైతే సవాల్కి రాండి. ఎవడైనా సరే నేను బచ్చా నా కొడుకులు కదా ఉండేది, సత్తా గల నా కొడుకులు, వాడు చెప్పిన మండల కనిపించిన నా కొడక, రాజుపాలెం గురించి నీకేం తెలుసు నా కొడక, 2006లో ఇక్కడ చలపతిరావు లేకుండా విడవలూరుకు పోయి జడ్పీటీసీ గెలిస్తే నా కొడక పాత మాజీ మీ మీ యొక్క శాసనసభ్యులు ఇక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీ రెండు ఉంటే మళ్ళా చలపతిరావు వచ్చి పెళ్ళాన్ని పెట్టి ఇక్కడ విడవ కొడవలూరులో గెలిపించిన ఘనత చలపతిరావు ఏడు గురించి చెప్తావు. తర్వాత టైంలో నా భార్య ఓడింది అన్నావు, కరెక్ట్ 65 ఓట్లతో ఓడింది. 2 ఎంపీడీసీలు ఎవరు గెలిచారా, 2 ఎంపీడీసీలు ఎవరు గెలిచారు, 2 ఎంపీడీసీలు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వెళ్ళిపోతే కొడవరులో మగాడిగా ఎంపీపీ గెలిపించిన చలుపు రావరా. తర్వాత ఈ సంవత్సరం కూస్తే ఈ సంవత్సరంలో 2 మళ్ళీ ఎంపీడీసీలు గెలిపించుకున్న 14 వార్డు మెంబర్లు గెలిపించాను రా మగోడ్రా చలుపుతురేస్తావు ఏదో ఆయన చేస్తాడు రే. నా అబ్బాయి పుట్టి నేను పుట్టాడైపోయి నా అబ్బాయి సర్పంచ్ ఊరు శాసనసభ్యుడు ఎక్కడ బతికాడు తెలుసా నీకు, చలపతిరావు నేర్పించాడు రా పలక పట్టుకొని. మాజీ శాసనసభ్యుడు రమ్మని రా పలక పట్టి నేర్పించాను రా. ఏ ఒక దగ్గర ఏ ఉంటాడు, డి ఉంటాడు, ఈ ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, సి ఉంటాడు, ఈఎస్సీ ఉంటాడు, ప్రతి ఒక్కరు నేర్పించాడు నా కొడుకు చలపతిరావు రా. నీ ఓడి కనుక్కోరా
ఆయన వచ్చాడు. ఆయన ఈ మధ్య అందగాడు సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ముద్దాయిడు చదవడానికి పని రాని వాళ్ళ అబ్బాయి చెప్తున్నది. ఆయన వచ్చేప్పుడు కాజువే గురించి మాట్లాడుతున్నాడు. కాజువే అబ్జర్వేషన్ తెలుసా నీకు? పెన్న వాడదంటారే ఆ టైప్లో కడతారు నాయన. నేర్చుకో, పుస్తకాలు తీర్చుకో. నువ్వు అప్పుడైనా ఎమ్మెల్యే అయిపోయినట్టు ఆయన గెలిచేది లేదు. నువ్వు గెలుస్తా? నువ్వు తెలుగుదేశంలో మీ కో నియోజకవర్గం ఏబిసిడి ఉంది గ్రూప్లు. ఏ గ్రూప్ నువ్వు? ఏబిసిడి. నీకు బి ఫామ్ ఇస్తే ముగ్గురు గ్రూప్ వాళ్ళు మళ్ళీ టచ్లో ఉన్నారు. అర్థమైందా? నువ్వేదో గెలుస్తానని పెద్ద విరవేగుతున్నావు. కుమారెడ్డికి ఒకే గ్రూపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రూపు, జగన్మోహన్ రెడ్డి గ్రూపు, అందరం కలిసి ఒకేగా ఉంటాం. నీకు నీకు మండలానికి ఒకటి ఇచ్చుకో ఉండండి. నీకోసం మండలానికి ఒక మొగుడు ఉండండి. నీకు ఈ కో నియోజకవర్గంలో మీరు గెలిచేది అనేది కలది. దాన్ని వదిలేసుకో. మాట కట్టాడు రెడ్డి బాలం దగ్గర కట్టాడు, పార్లపాల దగ్గర కట్టాడు, అన్నాడి పాలన దగ్గర కట్టాడు, వావిల దగ్గర కట్టాడు, ఇప్పుడు వవేరు దగ్గర కడుతున్నారు. కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి ఏపక జరుగుతుంది, సంక్షేమ పక్క జరుగుతుందో తెలుసు. కానీ మీరేదో నిన్న కొన్ని మాటలు అన్నారు, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. ఇది తెలుస్తామని మేము ఏడకి తీస్తాం. ఇదే కదా దాంతో కలిసి ఉండే ఏడకి తీస్తాను. నా కొడగలరా, నా కొడగలరా, ఏడకి తీస్తా. అర్థమైందా? నాలిక కాదు, నాలిక కింద ఉండేది మొత్తం తీసేస్తా. నా కొడుకులారా గుర్తు పెట్టుకోండి. ఎంత మేము సౌమ్యంగా ఉంటున్నామో ఒకసారి ఆలోచండి. ఇక్కడ ఈ మండలంలో ఐదుగురు లేరు నీ పార్టీలో. ప్రతి గ్రామంలో నీ పార్టీ ఎలక్షన్ చేసేటువంటి టీం లేదు. నువ్వు వచ్చి ఐదుగురు పెట్టుకొని రౌడీ షీట్లను ఐదుగురు పెట్టుకొని ఇక్కడ రాజకీయం చేయాలంటే అడ్డుపడుతుందిరా, ఎడ కుదురుతుందిరా? పైగా రాజుపాలెం రా బిడ్డ, ఇదే రాజుపాలెంలో చలపరాటం పెట్టుకొని ఏం చేసావు అందరికి తెలుసు. నాకు తెలుసు, నా చేత ఏం చేసుకున్నా కూడా తెలుసు. నువ్వు వచ్చి మీరు వచ్చి రాజభవన్లో వావాకులు చవాకులు పెడతాడు, ఏమి జరగదు భాయ్. మర్యాదగా మూసుకొని పద్ధతిగా మీరు చేయాల్సిన చేసుకోండి. కానీ ఎమ్మెల్యేని విమర్శించడం, నాలుక తీయటం, ఇంకోటి చేయడం కాదు. గుట్టిన కొడక నీకు తీసే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు మా కులాన్ని విమర్శించావు కాబట్టి నా కొడక నీకు తీసే రోజులు దగ్గర పడతాయి. నీ కింద ఒకటి పైన ఒకటి రెండు పనిచేయడం, నా కొడక రెండు తీసేస్తాం త్వరగా అని చెప్పి అంట. లంచాలు నేర్చుకొచ్చి నేర్చుకొని నీరు చెట్టు కింద కోట్ల రూపాయలు దోసేసి ఇక్కడున్నట్టు ఆస్తిని తీసుకెళ్ళి మళ్ళా తెలంగాణలో పెట్టుకొని అభివృద్ధి చెంది మీరు. ప్రమాణం చేస్తామా? ప్రమాణం చేయడానికి సిద్ధమా? మీరేమే నీరు చెట్లు డబ్బులు తినలేదా? ఈరోజు మళ్ళీ వచ్చే ప్రసన్న కుమారుడు అవినీతి పరుడు, మేమైతే నీతి పరుడు. ఎక్కడేమో నీతి చెప్పరాదు, ఎక్కడ మన నీతి? నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు. రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం. 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం. 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753614 నంబర్లను సంప్రదించగలరు.